వెల్కమ్ టు ఎన్ వెరైటీస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఉడిపి స్టైల్ సాంబార్ ఇడ్లీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. మునక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చీలికలు, టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు. దోసకాయకి పొట్టు తీయలేదు చూడండి. కొత్తిమీర, కరివేపాకు, కొంచెం బెల్లం, ఉడికించిన కందిపప్పు, చింతపండు నిమ్మకాయ సైజు నానబెట్టుకోవాలి ముందే. ముందుగా మనం సాంబార్ పొడి కావాల్సినవి తయారు చేసుకుందాము. ఒక బాండీ తీసుకొని అందులో ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ మెంతులు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి. మనకి ఇవి నల్లగా మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలండి దోరగానే. ఇదే మనకి సాంబార్కి చాలా టేస్టీగా ఉంటుంది. సాంబారు థిక్గా కూడా రావడానికి ఇవి మనకి బాగా ఉపయోగపడతాయన్నమాట. సో వాటిని వేయించిన వాటిని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. తర్వాత ధనియాలు, మీరు ఏ స్పూన్తో అయితే మీరు ఫస్ట్ మనం శనగపప్పు మినపప్పు వేసామో అదే స్పూన్తో 8 స్పూన్లు ధనియాలు వేసుకోవాలండి. ఖచ్చితంగా కొలిచి వేసుకోండి. 8 స్పూన్లు ధనియాలు, వీటిని కూడా దోరగా సన్నని మంట మీద వేయించుకొని తీసుకోవాలి. అదే బాండీ పెట్టుకొని 2 మిరపకాయలు వేయించుకుందాము. ఒక 12-15 వరకు వేసుకోవచ్చండి 2 మిరపకాయలు. అవి కూడా ఆయిల్ లేకుండా వేయించుకోవచ్చు, కొంచెం ఆయిల్ వేసుకొని కూడా వేయించుకోవచ్చు. నేను కొద్దిగా ఆయిల్ వేసి వేయించుతున్నాను. ఇది ఎలాగో పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట, అందుకని కొంచెం ఆయిల్ వేసాను. మీరు అదే పొడి చేసుకొని నిల్వ ఉంచుకుంటానంటే ఆయిల్ లేకుండా వేయించుకొని మనం పొడి చేసుకొని డబ్బాలో కూడా పెట్టుకుని ఉంచుకోవచ్చు స్టోరేజ్. సో ఇప్పుడు అదే ఆయిల్లో ఒక ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అది నూనెలో వేయించుతున్నాను. అలాగే ఒక టమాటా కూడా ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో బాగా మగ్గించుకోవాలి. వాటిని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. సో అది వేగిన తర్వాత దాన్ని మిక్సీలోకి జార్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత దాన్ని మనం ముందుగా మనం వేయించుకున్నవన్నీ కూడా పొడిలాగా చేసుకొని అదే పొడిలో ఈ ఉల్లిపాయలు మనం ఈ టమాటా మగ్గించుకున్న ముక్కలు కూడా వేసి ఇలా పేస్ట్లా చేసుకోవాలి. సో తర్వాత బాండీ పెట్టి మనం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత మనం జీలకర్ర, 2 మిరపకాయలు, తాలింపు కోసమండి ఇవన్నీ. మనం కొంచెం తాలింపు వేగగానే అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మనం ముందుగా లావుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఈ తాలింపు వేగగానే అందులో మనం వేసేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను. ఇవి కొంచెం జస్ట్ ఇలా వేగగానే అందులో మనం మునక్కాయ ముక్కలు, మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలని అన్నమాట, సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే అన్ని ముక్కలు కూడా కొంచెం సిమ్లో పెట్టుకొని ముక్కలన్నీ వేయించుకోవాలండి. టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. అవి ఆ ఆయిల్లోనే కొంచెం మగ్గాలన్నమాట. అందులోనే కొంచెం ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకుందాము. మనం సాంబార్లో పసుపు వేసుకోవాలి కదా, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని అందులోనే మనం ముందుగానే ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే ముక్క అనేది మనకి తొందరగా మెత్తబడుతుంది, తొందరగా ఉడుకుతుంది. సో నేను ఇందులో ఉప్పు కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు
నేను ఉప్పు ఏంటంటే ఇలాంటి ముక్కలు వాటిలో బాగా మగ్గటానికి ఏం చేస్తానంటే లావు ఉప్పు యూజ్ చేస్తానండి. అంటే అది కొంచెం బాగుంటుందని. కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇంగువ ఎందుకు వాడతామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి, మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా ఆ ముక్కల్లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ యొక్క ఫ్లేవర్ కూడా మనకి ఆ పులుసులోకి బాగా దిగుతుంది అన్నమాట ఇంగువ వేస్తే. అలాగే మంచి వాసన వస్తుంది, మంచి ఫ్లేవర్, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. సో ఎందుకని ఇంగువ వేసుకున్నాము. అలాగే ఇప్పుడు కొంచెం నేను ఉప్పు కూడా యాడ్ వేస్తున్నాను చూడండి. నేను రాక్ సాల్టే వేస్తున్నాను, మీకు ముందే చెప్పాను కదా. ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ముక్కలు అనేవి తొందరగా మెత్తపడతాయి. సో ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా మగ్గించుకోవాలి. కొంచెం సన్నని మంట మీదే మగ్గించుకోవాలండి. మరి హై ఫ్లేమ్ పెడితే ఏమవుతుందంటే గిన్నె మాడిపోతుంది, ముక్కలు కూడా కొంచెం మాడిపోతాయి, సాంబార్ టేస్ట్ మారిపోతుంది. సో సన్నని మంట మీదే మనం మగ్గించుకోవాలి. తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ ఆ ముక్కల్లో వేసేసుకున్నాను. అది ముక్కల్లో బాగా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషము. చూసారు కదండి అలా అవుతుంది మనకి. అయితే అందులో మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం ముక్కల్ని ముందుగా ఉడికించుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేశాను కదా. ఇప్పుడు దీన్ని మనం ముక్క మనం ములక్కాయ ముక్కలు ఉడికేదాకా కూడా మనం మరిగించుకోవాలి స్టవ్ మీదే. ములక్కాయ ముక్కలు బాగా మెత్తపడాలండి. సో మనం ములక్కాయ ముక్కలు ఉడకడానికి సరిపడా అన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు మనకి ముక్క ఉడికిందో లేదో చూద్దాము. ములక్కాయ ముక్క ముందు ములక్కాయ ముక్క ఉడకాలి. మళ్ళీ మనం పప్పు వేసేసిన తర్వాత ఉడకటం అంటే కొంచెం తొందరగా ఉడకదు, అందుకని ముందే మనం ఈ వాటర్ వేసేసి మనం ముందుగా ముక్కల్ని ఉడికించుకోవాలి. చూడండి ముక్కలు ఉడికిపోయినాయి, అంటే మనకి 75% ఉడికిపోయినాయి అన్నమాట. ఈ మిగిలిన 25% కూడా మనం ఈ పప్పు చింతపండు ఇవన్నీ వేసిన తర్వాత మనకి ఉడికిపోతుంది. సో ముందుగా 75% అయితే మనం ముందు అదే వాటర్తో ఉడికించేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక ఒక కప్పు చింతపండు పులుసు యాడ్ చేశాను కదా, అలాగే ఉడికించిన పప్పు ఇది కూడా వేసుకొని మనం కావాల్సినంత ఎంత పలచగా కావాలో మీరు అంతగా ఎంత థిక్గా కావాలంటే అంతగా వాటర్ సరిపడగా వేసుకోండి. అదిగోండి అలా ఉండాలి. అది మరిగితే ఇంకొంచెం థిక్గా అయిపోతుంది. సో అందులో కరివేపాకు, కొత్తిమీర ఇది కూడా యాడ్ చేసేసుకొని మనము మూత పెట్టేసుకోవాలన్నమాట. అది బాగా మరుగుతూ ఉంటుంది. మనకి సాంబార్ ఇప్పుడు మంచి ఫ్లేవర్, ఇప్పుడు బాగా మరుగుతున్నప్పుడు మంచి మనకి స్మెల్ వస్తూ ఉంటుందండి. సో అప్పుడు చాలా ఏమంటారు కమ్మగా ఉంటుంది స్మెల్ కూడా. మనం ఇంగువ అవన్నీ వేస్తాం కదా చాలా బాగుంటుంది. బెల్లం అండి, బెల్లం యాడ్ చేస్తున్నాను కొంచెం, మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు, కాకపోతే వేసుకుంటే బాగుంటుంది. సో అది ఆప్షనల్ మాత్రమే, ఇష్టం లేని వాళ్ళు బెల్లం తీసేయచ్చు. అలాగే ఇంగువ కూడా ఎవరికి నచ్చితే వాళ్ళు ఉంచుకోవచ్చు, వేసుకోవచ్చు ఇంగువ, లేదంటే వద్దు మానేసేయండి. సో ఇప్పుడు మన సాంబార్ మరుగుతుంది, మంచి వాసన కూడా వస్తుంది. మన సాంబార్ రెడీ అయిపోయిందండి ఉడిపి స్టైల్. మీరు హోటల్లోకి వెళ్ళి ఎలా తింటారో సాంబారు చాలా వేడివేడిగా, అంతే సాంబార్ మన ఇంట్లో కూడా రెడీ చేసుకున్నాం చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఇడ్లీ సాంబారు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా. ఉడిపి రెస్టారెంట్కి వెళ్ళి మీరు తిన్నట్టే ఉంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.